దగ్గుపాటి అభిరామ్తో ఒక నటి సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు ఈ మధ్య బయటకు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ వివాదాల నుండి ఇంకా పూర్తిగా బయటకు రాకుండానే అభిరామ్కు మరో కొత్త బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అభిరామ్ సెల్ ఫోన్ను తస్కరించిన నలుగురు దుండగులు ఆ సెల్ ఫోన్లో ఉన్న ఫోటోలను బయట పెడతాము అంటూ అభిరామ్ను బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా కోటిన్నర చెల్లించమని, లేకుంటే ఆ ఫోటోలను బయట పెడతాము, వీడియోలను బయట పెడతాము అంటూ అభిరామ్కు ఈమెయిల్ పెట్టి బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన తండ్రి సురేష్ బాబు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ చేసి ఈ బెదిరింపులను చేసిన నలుగురిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అభిరామ్ ఫోన్లోని ఏ ఫోటోలు ఏ వీడియోల పేర్లు చెప్పి ఈ వ్యక్తులు అభిరామ్ను బ్లాక్మెయిల్ చేశారు అన్న విషయం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది అంటూ పలు ప్రైవేటు వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. గత నెల 24వ తేదీన ఒక ఫేక్ ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసి ఆ ఈమెయిల్ ఐడి నుండి అభిరామ్కి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఆ ఐఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోల విషయం ప్రస్తావిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడతామని కూడా ఆ నలుగురు వ్యక్తులు అభిరామ్ను బెదిరించినట్లుగా తెలుస్తుంది. నేను అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.